గణపతియే నమః. తిరుపతి పట్టణంలోని రేణుగుంట నుండి మీ గుణబ్రహ్మ సరస్వతి. త్రిశక్తి డిఎన్ఏ ఆస్ట్రాలజీ యూట్యూబ్ ఛానల్ కు స్వాగతం. ఈ వీడియో ద్వారా కొంతమంది అడిగినటువంటి ప్రశ్నకు సమాధానాన్ని తెలియజేయబోతున్నాను. అదేమిటంటే, కన్యా శాపానికి శుక్ర శాపానికి ఉన్నటువంటి డిఫరెన్షియేషన్ ఏమిటి, కన్యాశాపం అంటే ఎలాగా మనం తెలుసుకోవాలి, అలాగే శుక్రశాపం అనేది ఎలాగ తెలుసుకోవాలని అడిగారు. అయితే డిఎన్ఏ ఆస్ట్రాలజీ ప్రకారంగా కన్యాశాపానికి శుక్రశాపానికి సంబంధమే లేదు, రెండు ఒకటి కాదు. మొదట కన్యాశాపం అనేది ఏమిటో తెలియజేస్తారు. కన్య అంటే ఏమిటంటే, ఒక అమ్మాయి ఒకరికి పుట్టినప్పుడు అమ్మాయి 5 సంవత్సరాల నుంచి 15 సంవత్సరాల మధ్య కాలంలో ఒక మెచ్యూరిటీ వచ్చే స్థితి అన్నమాట. 5 సంవత్సరాల లోపుగా ఉన్నటువంటి అమ్మాయిలు చిన్న బిడ్డలతో సమానము. 5, 10 సంవత్సరాల నుంచి 15 సంవత్సరాల మధ్య కాలంలో వారు మెచ్యూరిటీకి వస్తారు, పెద్ద బిడ్డలు అవుతారు. ఆ సందర్భాన్ని ఏమంటారంటే కన్య అంటారు. కొన్ని కొన్ని కుటుంబాల్లో మనం చూడొచ్చు, అదేమిటంటే కన్యగా ఉన్నటువంటి బిడ్డలు, ఒక 15 సంవత్సరాల లోపు ఎదిగిన బిడ్డలు, ఎదిగే సమయం, ఆ ప్రాయంలో ఉన్నటువంటి పక్వానికి వచ్చే సమయంలో ఒక అమ్మోరమ్మ పోయడం కానీ, లేకపోతే ఏదో ఒక అన్ఎక్స్పెక్టెడ్గా వారికి ఇబ్బంది కలిగి చనిపోవడం కానీ జరిగినప్పుడు, వారు వారి యొక్క శరీరంలో ఉన్నటువంటి ఆత్మ బయటకు వెళ్తుంది. చనిపోయినప్పుడు ఎవరికైనా కానీ వారి ఆత్మ బయటకు వెళ్ళిపోతుంది, ఇది అందరికీ తెలుసు. అయితే జనరల్గా చనిపోయినటువంటి వారి యొక్క ఆత్మ శరీరంలో నుంచి బయటికి వెళ్ళేటప్పుడు అది 3 విధాలైనటువంటి విషయాలని చెప్తుంది. అది ఎలాగంటే, ఆ ఆత్మ ముక్తి పొందడం అనేది జరుగుతుంది, లేదా పునర్జన్మను పొందడం అనేది జరుగుతుంది, లేకపోతే ఆశలు తీరకుండా, ఆశలు నెరవేరకుండా ఏదో ఒక అన్ఎక్స్పెక్టెడ్గా దుర్మరణాన్నో ఆత్మహత్య ద్వారా కానీ, లేదా ఒక హఠాత్ మరణం ద్వారా కానీ చనిపోతే, హాస్పిటలైజేషన్ ద్వారా చనిపోయినా కానీ ఆ ఆత్మ నెరవేరనే ఆశతో ఈ యొక్క భూప్రపంచంలో ఆకాశానికి భూమికి మధ్యలో తిరుగుతుందని కూడా చెప్తారు. అది రాహు కర్మ కిందకు వస్తుంది, అది మనకు తెలుసు. ముక్తి పొందడం అంటే ఏమిటంటే భగవంతుల్లో ఐక్యమైపోవడము, ఈ జన్మను ఛాలెంజ్ చేయడము, వేరే జన్మ కూడా లేకుండా పోవడము. పునర్జన్మ అంటే ఏమిటంటే వేరే జన్మ ఎత్తడం, ఈ శరీరంలో నుండి బయటకు వెళ్ళిపోయినటువంటి ఆత్మ. ఇంకొకటి ఏమిటంటే, వారు ఎన్నో ఆశలతో ఉంటారు కానీ ఆశలు నెరవేరకుండా చనిపోతారు హఠాత్ మరణం ద్వారా. తత్ఫలితంగా వారి యొక్క ఆత్మ భూమిలోకి రాదు, లేదా ఆకాశంలోకి పోదు, మధ్యగా తిరుగుతుంటుంది. దాన్ని మనం ప్రేతాత్మగా అని కూడా చెప్తుంటాము. అలాంటి ఆత్మలు ఎవరి శరీరంలోనైనా ప్రవేశించి వారి కోరికలను కూడా తీర్చుకుంటుంటాయి అని కూడా భూత వైద్యుల దగ్గరికి వెళ్ళినప్పుడు వారు చెప్తున్నటువంటి మాటలు. అయితే ఇక్కడ ఈ మూడింటికి కూడాను అందనటువంటిది కన్య అనే ఆత్మ, కన్యను శరీరంలో ఉండి బయటికి పడినటువంటి ఆత్మ. అది ఎలాగంటే, 4వ డైమెన్షన్ ఏమిటంటే, ఆ చనిపోయినటువంటి అమ్మాయికి ఆ కుటుంబం మీద వచ్చి కొద్దిగా పాశం ఉంటుంది, ప్రేమ ఉంటుంది. విడరాని అంటే ఏమిటంటే విడిపోనంతటి ఒక బంధం అనేది ఏర్పాటు చేసుకుంటుంది. ఆ ఆత్మ అలాగ ముక్తి పొందదు, పునర్జన్మను ఎత్తదు, లేదా ఆశ తీరలేదనేసి ప్రేతాత్మగా కూడా తిరగదు. అదేం చేస్తుందంటే మరొక దైవశక్తిగా, ప్రతి ఒక్కరికి ఇంటి దైవం అనేది ఒకటి ఉంటారు, కుల దైవం అని ఒకరు ఉంటారు, ఇలాగ ప్రార్థన దైవమని, దర్శన దైవమని, ఇష్ట దైవమని, ఇలాగ ఇంటి దైవమని, కుల దైవమని 5 రకాల దైవాలని మనం పూజ చేస్తాం. ఇది డిఎన్ఏ ఆస్ట్రాలజీతో చర్చించినప్పుడు చెప్తుంటాం మనం. అయితే ఇక్కడ కన్యగా 5 సంవత్సరాల నుండి 15 సంవత్సరాల లోపు ఎవరైనా ఒక అమ్మాయి పుట్టి ఎదిగి చనిపోతే ఏదో ఒక కారణం చేత ఆ బిడ్డ
ముక్తి పొందదు, పునర్జన్మ ఎత్తదు, లేదా నెరవేరని కోరికలతో ఆత్మగా ప్రేతాత్మగా తిరగదు. ఒక దైవముగా అంటే మా ఇంట్లో ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా హ్యాపీగా ఉండాలి, మా ఇంట్లో ఉన్నటువంటి వారికి మంచి జరగాలి, మా అక్కకు బాగా మంచి ఉండాలి, మా అమ్మకు బాగుండాలి, మా నాన్నకు బాగుండాలి అన్నటువంటి ఒక పాశాన్ని పెనవేసుకుని అది వారింట్లోనే కూర్చో ఉంటుంది. అయితే తెలుసుకోవాలా, ఎవరు తెలుసుకోవాలా, ఇంటి వారు, ఆ బిడ్డని కన్నటువంటి వారు తల్లిదండ్రులు తెలుసుకుని ఇలా జరిగింది కదా, ఇలాంటి కన్యాశాపం ఏమైనా మనల్ని ఎంటాడుతుందా, కన్యా దేవత మన ఇంట్లో ఉందా అని తెలుసుకోవాలి. అలాగని ఆ కన్య దేవత నన్ను కొలవండి అని చెప్పదు, నేను మిమ్మల్ని రక్షిస్తా, మీ కుటుంబాన్ని కాచి కాపాడుతా అని మాత్రమే అనుకుని మంచికి గాని చెడ్డకి కానీ ప్రతి ఇంటిలో కూడా మంచి జరుగుతూ ఉంటుంది, చెడు కూడా జరుగుతుంటుంది. అయితే ఈ రెండింటిలో కూడా దీని పాత్ర ఉంటుంది, ఈ కన్య యొక్క పాత్ర, కన్య దేవత యొక్క పాత్ర. అలాగని ప్రెజర్ చేయాల్సిన, కొంతమంది కొలుస్తారు, కొంతమంది వదలరు, కొలవరు, కొలవకుండా వదిలేస్తారు. అయితే దాన్ని పర్టికులర్గా ఎవరు తెలుసుకోగలగాలంటే ఒకరి కుటుంబంలో మళ్ళీ 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 కృత్తికా నక్షత్రంలో రాశి పడిన, లగ్నం పడిన, లగ్నాధిపతి పడినటువంటి నక్షత్రాలు పుడుతున్నా ఉత్తర పల్గుని, ఉత్తర ఆషాఢ, ఉత్తర పల్గుని, ఉత్తర ఆషాఢ నక్షత్రాలు, ఈ మూడు నక్షత్రాల్లో ఒక కుటుంబంలో మళ్ళీ 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 గారి పుడుతూ ఉంటే ఖచ్చితంగా ఆ కుటుంబంలో ఇంతకుముందు చెప్పినట్టుగా కన్య అనే దేవత కన్య శాపాన్ని కలిగి సంచరిస్తుంటుంది. మా దగ్గర చాలామంది జ్యోతిష్య శాస్త్ర పరిశీలనకు వస్తుంటారు. అయితే నేను ట్రెడిషనల్ అస్ట్రాలజీ ప్రకారంగా చెప్పను, మీ కుటుంబంలో ఒక అమ్మాయి పుట్టిన తర్వాత ఈ వయసులో చనిపోయింది, ఆమెకి మీరు సరైనటువంటి సంస్కారాలు చేయలేదు, అందువల్ల మీ ఇంటికి కన్య అనే శాపం ఏర్పడింది, ఆమె ఎప్పుడెప్పుడు ఆ కన్యని కొలుస్తారనేసి ఆశిస్తూ ఉంది, మీకు సహాయం చేయాలని ఉంది. ఈ మధ్యలో కూడా ఒక సినిమా వచ్చింది అనంతపురం అనేసి, అంటే అనంతపురం ఇల్లు, అనంతపురం ఇల్లు అనేసి ఒకటి సినిమా. దాంట్లో ఒక ఆత్మ, చిన్న ఆత్మ ఏమవుతుందంటే, అంటే చిన్న బిడ్డగా ఉన్నప్పుడు చనిపోయినప్పుడు ఆత్మ ఏం చేస్తుందంటే ఆ కుటుంబాన్ని కాపాడుతుంటుంది. అయితే ఆత్మ ఎప్పుడు రిలీవ్ అవుతుంది అంటే ఆ కుటుంబంలో ఉన్నటువంటి వాళ్ళందరూ సంతోషంగా ఉంటేనే అది అంతర్ధానం అవుతుంది, మాయమైపోతుంది. అంతవరకు ఆత్మ వాళ్ళ ఇంట్లోనే తిరుగుతూనే ఉంటుంది. అది ఎవరెవరి కుటుంబం, అది ఎలా తెలుసుకోవాలి, మనకి పుట్టినటువంటి బిడ్డలు అమ్మాయిగా ఉన్నటువంటి అమ్మాయి, అమ్మాయిగా పుట్టినటువంటి బిడ్డ కన్యగా ఉండే చనిపోయింది, అప్పుడు ఆ ఫోటో తీసుకుని ఆ ఫోటోకి పూజ చేస్తూ వస్తే అందులోకి ఆ ఆత్మస్వరూపం ప్రవేశించి ఆ కుటుంబాన్ని కాచి రక్షిస్తూ ఉంటుంది. మీరు ఒక సర్టెన్ స్టేజ్కి, మంచి స్థాయికి, మీ ఇంట్లో పెళ్లి కానటువంటి వాళ్ళకి పెళ్లి అవ్వడము, ఉద్యోగం రాని వాళ్ళకి ఉద్యోగం రావడము, ఒక ఇతర దేశాలకు వెళ్ళాలనుకున్నటువంటి వారికి ఆ కోరిక నెరవేరడము, ఒక ఇల్లు కట్టుకోవడము, అలాగ మంచి మంచి కార్యాలన్నీ కూడా చూసి 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 సంతోషపడి ఇంక మా వారికి ఏమాత్రము నా అవసరం లేదు అన్నటువంటి తృప్తి ఆ యొక్క కన్య అనే దేవతకు కలిగినప్పుడు అదేం చేస్తుందంటే ముక్తిని పొందుతుంది, లేదా అది పునర్జన్మ ఎత్తుతుంది. ఇది రియల్ అయినటువంటి కాన్సెప్ట్. ఇవన్నీ ఉన్నాయా, చింతకాయే కాదు అనుకోకండి, ఇవన్నీ నిజాలు, ఇవన్నీ జరుగుతున్నాయి. కానీ నమ్మినటువంటి వారికి నమ్మినట్లు, నమ్మని వారికి దుమ్మే, దీంట్లో ఏమాత్రం తేడా లేదు. అయితే ఎలా తెలుసుకునేదంటే ఎవరి కుటుంబంలోనైతే ముఖ్యంగా పూజ కర్మతో పుట్టినటువంటి కుటుంబాలు ఉంటాయి. కృత్తిక, పుబ్బ, మూల, రేవతి నక్షత్రాలలో కృత్తికకి ఎక్కువ పవర్. అలాగే ఉత్తర పల్గుని, ఉత్తరాషాఢ నక్షత్రాల్లో రిపీటెడ్గా పుడుతుంటే వాళ్ళ కుటుంబంలో కంపల్సరీగా ఒక చిన్న బిడ్డగా ఉన్నటువంటి ఒక అమ్మాయి చనిపోయి ఉంటుంది. ఆమె ఈ కులదేవత, ఇష్టదేవత, ప్రార్థన దేవత, దర్శన దేవత, ఇంటి దేవత కంటే మిన్నగా ఉండి వీరిని రక్షిస్తూ ఉంటుంది. అలాగనేసి నన్ను దేవతగా కొలవండి అనేది చెప్పదు. అది ఒకవేళ మీకు అవకాశం ఉండి కానీ మీరు కానీ అలా కనుగొనగలిగితే, ఇప్పుడు నేను చెప్పిన నక్షత్రాలు పుట్టినటువంటి పరంపర కానీ ఉంటే మీ కుటుంబంలో ఇలాగ జరిగి ఉంటుంది. అలాగని మీరు వారిని స్వీకరించి ఒక దేవతగా కానీ మీరు ఆరాధన చేయగలిగితే
ఆ కన్యా శాపం అనేది తొలగిపోతుంది. అందువల్ల అన్ని విధాలుగా మీకు ఉత్తమ గతులు వస్తాయి. అందుకనే ఎప్పుడైతే కన్యాశాపము ఆ కుటుంబానికి వస్తుందో కొద్దిగా ఉత్తర ఉత్తరాష్ట్ర నక్షత్రాల్లో రిపీటెడ్ గా బిడ్డలు పుడుతూ ఉంటారు. ఇది మనం గమనించవచ్చు. మోస్ట్లీ నేను పరిశీలిస్తున్నటువంటి అనేకమైన జాతకాలలో చూసిన విషయాలని మీ ముందుకు తీసుకొచ్చుతున్నది ఏంటంటే, ఇక్కడ విశేషించి కృత్తిక పుప్ప మూల రేవతి నక్షత్రాలలో అంటే కుజుని కర్మ కలిగిన నక్షత్రాలలో పుట్టే కుటుంబాల్లో ఇలాంటి సమస్యలు ఏర్పడుతున్నాయి. దానివల్ల ఏమిటంటే వీళ్ళు ఎప్పుడైతే ఆ విషయాన్ని కనుగొనకుండా పోతారో అనేకమైన సమస్యలు ఏర్పడతాయి. ఎందుకంటే కుజుడు పుట్టినటువంటి నక్షత్రం వచ్చి ఉత్తరాషాఢ నక్షత్రం. ఈ విశ్వవలయ చక్రం నుంచి కుజుడు పుట్టే సమయంలో ఏర్పడుతున్నటువంటి నక్షత్రం పేరేమిటంటే ఉత్తరాషాఢ నక్షత్రం. అందుకని ఉత్తరాషాఢ నక్షత్రానికి డీఫాల్ట్ గానే కన్యా శాపం అనేది ఉంటుంది. అలాగా కుత్తిక ఉత్తర ఉత్తరాషాఢ ఈ మూడు కూడా సూర్యుని యొక్క నక్షత్ర అధీన నక్షత్రాలు కలిగినటువంటి అంటే కుత్తిక గాని ఉత్తర ఉత్తరాషాఢవి సూర్యుని యొక్క అధీన నక్షత్రాలు. అలాగనేసి మీరు ట్రెడిషనల్ ఆస్ట్రాలజీకి వెళ్ళకండి. దయచేసి నేను డిఎన్ఏ ఆస్ట్రాలజీ ప్రకారంగానే చెప్తున్నాను. ఇక్కడ కృత్తిక అనేది కుజుని యొక్క కర్మ కలిగినటువంటి నక్షత్రం అయితే, అలాగే ఉత్తర అనేది బుధుని కర్మ రిజిస్ట్రీ కలిగిన నక్షత్రం అయితే, ఉత్తరాషాఢ అనేది గురువు కర్మ రిజిస్ట్రీ కలిగిన నక్షత్రంగా నేను చెప్తున్నా. అందుకని ఈ మూడు కర్మ రిజిస్ట్రీలు ఆ కుటుంబంలో మళ్ళీ మళ్ళీ పుడుతుంటారు. అలా పుట్టినప్పుడు జనరల్ గా ఏమిటంటే వివాహాలు కానిటువంటి వాళ్ళు, వివాహం అయినా గానీ త్వరగా విధవరాలు అయినటువంటి వాళ్ళు, వివాహమే వద్దనుకున్నటువంటి వాళ్ళు, వివాహము జరిగి కూడా విడాకులకు వెళ్ళినటువంటి వాళ్ళు, అలాగే సంతానమే లేనటువంటి వాళ్ళు, సంతానం పుట్టినా చనిపోయే వాళ్ళు, సంతాన ప్రాప్తి సరిగా లేక వాళ్ళ వల్ల ఉపయోగం లేనటువంటి వాళ్ళు, ఇలాగా ఈ కుటుంబ పరంపరలో ఎప్పుడైతే ఈ కన్యాశాపం అనేది తెలుసుకోకుండా మీరు ఏదో జరుగుతూ ఉందిలే పడతా ఉందిలే అనేసి ఉన్నట్టుగా అయితే ఇలాంటి ఇబ్బందికరమైనటువంటి జీవితాన్ని పొందవలసిన పరిస్థితి ఏర్పడుతోంది. అయితే శుక్రశాపం అంటే ఏమిటంటే, శుక్రశాపంతో పుట్టే నక్షత్రాలు ఏమిటంటే, ఒక కుటుంబంలో ఆరుద్రా గాని చిత్త శ్రవణ నక్షత్రాల్లో పుడితే వారికి శుక్రుని యొక్క శాపం ఉంటుంది. ఈ శుక్రశాపం అనేది ఎప్పుడు వీరికి ముఖ్యంగా దాని ఇంపాక్ట్ అనేది పనిచేస్తుంది అంటే వివాహ సమయంలో పనిచేస్తుంది. వివాహము లేట్ అవ్వడం అనేది ఒక మాట అయితే, వివాహం అయిన తర్వాత పెద్దగా వీరికి వివాహ జీవితం అంత సంతోషకరంగా ఉండదు. ఎప్పుడు ఉండదంటే మంచి జ్యోతిష్యుల్ని కనుగొని మీరు వారి దగ్గర సరైన పొంతనాల్ని వివాహ ప్రాప్తాన్ని గాని తెలుసుకుని గాని చేయగలిగితే వివాహం తర్వాత కూడా సమస్య ఉండదు. మనం ఈ ప్రపంచంలో ఉన్నటువంటి వందల వేల మందిని గమనించవచ్చు, కోట్ల మందిని గమనించవచ్చు, లక్షల మందిని గమనించవచ్చు, శుక్రుని యొక్క కర్మా రిజిష్టితో పుట్టినటువంటి ఆరుద్ర చిత్త శ్రవణ నక్షత్రాల్లో ఒకరికి, ఒక అమ్మాయి కావచ్చు ఒక అబ్బాయి కావచ్చు, జాతకములో రాశి పడిన నక్షత్రం గాని లగ్నం పడిన నక్షత్రం గాని లగ్నాధిపతి పడిన నక్షత్రం గాని ఉండి పుట్టితే వారి వివాహ జీవితం బాగలేకుండా పోవడానికి కారణం ఏమిటంటే ముఖ్యంగా వీరికి శుక్రశాపం ఉంది. అప్పుడు శుక్రశాపంతో ఉన్నటువంటి ఒక స్త్రీకి గాని ఒక పురుషుని గాని ఎలాంటి జోడీని మనం ఏర్పాటు చేయగలిగితే, ఎలాంటి మ్యాచింగ్ ఏర్పాటు చేయగలిగితే వారి జీవితం బాగుంటుందనేది ఒక అనుభవజ్ఞుడి డిఎన్ఏ ఆస్ట్రాలజీకి తప్ప ఏ శాస్త్రజ్ఞుడికి తెలియదు, ఏ జ్యోతిష్ శాస్త్రజ్ఞుడికి తెలియదు. అంటే వాళ్ళని తక్కువ అంచనా వేయడం లేదు, కాకపోతే వాళ్ళు అలాగా అప్డేట్ కావటం లేదు. ఏదో పొంతనాలు కుదిరినాయి, జంతువులు కుదిరినాయి, వర్షం కుదిరింది, ఘన పొంతనాలు ఉన్నాయి, మహేంద్ర పొంతనం ఉంది, దీర్ఘ పొంతనం ఉంది, రజ్జు పొంతనం ఉంది, నాడీ పొంతనం ఉంది అన్నటువంటి ఒక మీమాంసతో అలాగలాగా అడ్జస్ట్ చేసి పర్వాలేదు చేసుకోండి అని చెప్పేస్తే, కానీ వాళ్ళ కర్మ అనేది వాళ్ళని వదలదు. ఆ కర్మకు తగిన విధంగా మనం దాన్ని మ్యాచ్ చేయాలి. అలా మ్యాచ్ అయినప్పుడు దాని యొక్క ఫలితాన్ని ఖచ్చితంగా చేసుకున్నటువంటి వారు, పెళ్లి చేసుకున్నటువంటి వారు అనుభవించవలసిందే. అయితే ఇది ఎప్పుడు మీరు చేయాలంటే పెళ్లికి పోక మునుపు చేయాలి. పెళ్లి అయిపోయిన తర్వాత ఇప్పుడు పరిహారం చెప్పండి అంటే పరిహారమే మీరు ముందుగా తెలుసుకుని ఇది మంచి ఇది చెడు అని ముందుగానే మనం నిర్ణయించుకోగలిగి
ముందుకు అడుగులు వేగితేనే అది పరిహారం. తప్పిదములన్నీ చేసేసి చేయకూడనటువంటి పనులన్నీ చేసేసి నేను మీరన్నీ బాగా చెప్తున్నారండి వీడియోలు 100కు 1000% కరెక్టే, కానీ పరిహారమే చెప్పరే, దాని నివారణ చెప్పరంటే మీరు చేయక మునిపే అది చేసుకోవాలి. అయితే జరిగిపోయినటువంటి వాళ్ళు డిఎన్ ఆస్ట్రాలజీ ద్వారా ఏం ప్రయోజనం పొందలేరు. అది ట్రెడిషనల్ ఆస్ట్రాలజీ పొందాలనుకుంటే చేయండి, అది మీ ఇష్టం. అది పొందుతారో పొందకుండా పోతారో అది మీకు కాలగమనంలో తెలుస్తుంది. కానీ డిఎన్ఏ ఆస్ట్రాలజీ ప్రకారంగా మా నుండి మీరు ఎవరైనా కానీ ఒకవేళ ఒక ఉద్యోగానికి వెళ్తున్నారు, ఈ ఉద్యోగానికి వెళితే సక్సెస్ అవుతామా, లేదా ఎవరిని వీరిని పెళ్లి చేసుకోవాలనుకుంటున్నాము వీరిని చేసుకుంటే సక్సెస్ అవుతామా, మాకు ఎవరిని పెళ్లి చేసుకుంటే జీవితంలో బాగుంటుంది, ఈ విద్యను చదవాలనుకుంటున్నాము ఈ విద్యా కోర్సులో ప్రవేశించవచ్చా, అది చదివితే నాకు బాగుంటుందా, అది ముందుగానే అడగాల. అంతా చదివేసిన తర్వాత అయ్యో నేను 4 సంవత్సరాలు ఇంజనీర్స్ అయ్యా నీ జాతకంలో అది లేనే లేదు, నిన్ను తప్పుదారి పట్టించారు, ఇంకా దానివల్ల మళ్ళీ వెనక్కి రాలేరు కదా, ఒక ఇతర దేశానికి వెళ్తున్నారు, మేము ఇతర దేశాలకి వెళ్ళవచ్చా, వెళ్తే బాగవుతామా, డబ్బు బాగా సంపాదిస్తామా అని అడిగి ముందు వెళ్ళాలి. ఒకరికి అప్పు ఇస్తున్నాము ఇవ్వచ్చా, ఇస్తే తిరిగి వస్తుందా అడిగి చేయాల. అప్పు 10 లక్షలు ఇచ్చేసి అప్పు తిరిగి రావాలని అడిగితే దాన్ని ఏమంటారు, అది మీ యొక్క జ్ఞానం, అది మీ యొక్క అజ్ఞానము, దానివల్ల మీరే అనుభవించాలి. మనం జ్ఞానంతో చేసే పనులకి సంతోషకరమైన ఫలితాలు వస్తాయి, అజ్ఞానంతో చేసే పనులకి ఇబ్బందికరమైన బాధాకరమైనటువంటి ఫలితాలు వస్తాయి. మనము మామిడి చెట్టు వేస్తే మామిడి చెట్టే వస్తుంది, వేప చెట్టు గింజ వేస్తే వేప చెట్టే వస్తుంది, అలా కాదు వేప చెట్టు గింజ వేసి నాకు మామిడి పండు కాయాలి తీయగ ఉండాలని కోరుకుంటే ఎలా వస్తుంది చెప్పండి. అదే మీరు చేస్తున్నటువంటి ఎన్ని సంవత్సరాలుగా 100 సంవత్సరాలుగా చేస్తున్నటువంటిది, దానికి మళ్ళీ నేను వేప చెట్టే వేశాను నాకు మామిడి చెట్టు పండ్లు కాయాలంటే దానికి పరిహారం చేస్తే వేప చెట్టుకి మామిడి కాయలు కాస్తాయా, కాయవు కదా. ఈ ఒక్క విషయాన్ని మీరు అర్థం చేసుకోండి, మీకు అర్థం అవడానికి నేను ఈ ఉదాహరణ చెప్పాను. మరొక అంశంతో కలుస్తాను, మీ గుణప్రభ సర్.